సోషల్ మీడియా పుణ్యమా అంటూ ఒక్కసారి కన్ను గీటిన సుందరి ప్రియా ప్రకాష్ వారియర్ ప్రపంచవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసింది ఒక్క సినిమా ఇండస్ట్రీనే కాదు పాలిటిక్స్ క్రీడారంగం వారిని కూడా ఆకర్షించింది ఇక సెలబ్రిటీలు అయితే ప్రియా ప్రకాష్కి ఫిదా అయ్యామంటూ ట్వీట్స్ పెట్టారు స్టార్ హీరోయిన్లకు వచ్చిన క్రేజ్ ప్రియా ప్రకాష్కు ఒక్క నైట్లోనే వచ్చేసింది అంతేకాదు ప్రియా ప్రకాష్ నటించిన పాటపై ఎన్నో వివాదాలు కూడా చుట్టుముట్టాయి కోర్టు వరకు వెళ్ళింది అయితే కోర్టులో ప్రియాకు ఊరట లభించింది ఒక్కసారిగా పెరిగిపోయిన క్రేజ్తో ఆమె కూడా ఆనందంలో ఉక్కిరి బిక్కిరవుతోంది మలయాళ తమిళ తెలుగు నుండే కాకుండా బాలీవుడ్ నుండి కూడా అవకాశాలు ఆమెను వెతుక్కుంటూ వచ్చేస్తున్నాయి ఆమె అడిగినంత రెమ్యునరేషన్ ఇవ్వడానికి ఎవరూ వెనకాడటం లేదు ఇండస్ట్రీలో ఎంత స్టార్డమ్ సంపాదించిన హీరోయిన్లైనా ఒకానొక టైంలో పూర్తిగా కనుమరుగైన రోజులు ఉన్నాయి తాజాగా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఫిదా హీరోయిన్ సాయి పల్లవి ప్రియా ప్రకాష్కి కొంత హితబోధ చేసింది ఫస్ట్ మూవీ రిలీజ్ కాకముందే వరుస ఛాన్సులు సంపాదించుకుంటున్న ప్రియా ప్రకాష్ ఇకపై చాలా జాగ్రత్తగా ఉండాలని సాయి పల్లవి అంది స్టార్డమ్ సంపాదించుకోవడం కంటే దానిని నిలబెట్టుకోవడం చాలా కష్టమని చెప్పింది ఇక మీదట మరింత శ్రద్ధతో ఆలోచించి సినిమాలకి సైన్ చేయాలని పారితోషికం గురించి కాకుండా కథనాలు పాత్రను గురించి ఆలోచించాలని చెప్పింది కెరీర్ పరంగా తనలా ఆలోచించి స్టెప్పులు వేయాలంటూ చిన్నపాటి వార్నింగే ఇచ్చినట్లు కనిపిస్తుంది నిజానికి సాయి పల్లవి చెప్పిన దాంట్లో ఏమాత్రం తప్పు లేదు సాయి పల్లవి చేసింది కరెక్ట్ అని మీరు భావిస్తున్నారా అయితే ఎస్ అని లేకపోతే నో అని మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్